హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా షాకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇప్పటికే రైతు బంధు పంపిణీ అనేది చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతు బంధు పంపిణీని ఆపేస్తున్నట్లు మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక రైతు బంధు పంపిణీ ఎందుకు ఆపేశారు, మళ్ళీ తిరిగి ఎప్పుడు రైతులకు ఈ రైతు బంధు పంపిణీ అనేది ప్రారంభమవుతుంది, ఇక ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు జమ అయింది, ఇక ఎన్ని ఎకరాల వరకు డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి. ప్రతి వీడియోను అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం, మన తెలంగాణలో యాసంగి సీజన్ అనేది మొదలైంది కాబట్టి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇందులో భాగంగా గతంలో ఎవరైతే రైతు బంధు ద్వారా డబ్బులు తీసుకుంటూ ఉన్నారో, అలాగే ఎవరైతే రైతు బంధుకు అర్హత సాధించి ఉన్నారో అటువంటి వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి 5,000 రూపాయలను అయితే జమ చేస్తూ వచ్చింది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 11 ఎకరాల వరకు పూర్తి స్థాయిలో రైతు బంధు సాయాన్ని జమ చేశామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక తాజాగా మనకు రైతు బంధు పంపిణీని నిలిపివేస్తూ మనకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఇక 2 రోజుల పాటు, అంటే ఈరోజు ఆదివారం, రేపు జనవరి 1వ తారీఖున ప్రభుత్వ సెలవు కాబట్టి మనకి 2 రోజుల పాటు కూడా పంపిణీ నిలిచిపోనుందని, తిరిగి మంగళవారం నుంచి కూడా పెండింగ్ డబ్బులు మరియు కొత్తగా ఎవరైతే రైతు బంధుకు అప్లై చేసుకున్నారో వారికి కూడా డబ్బులు జమ అవుతుందని మన తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేసింది. కాబట్టి ఈరోజు, రేపు సాయంత్రం వరకు కూడా మనకు ఎల్లుండి కూడా మనకు డబ్బులు పడే అవకాశం లేదని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది. మొత్తానికైతే డబ్బులైతే ఈ 2 రోజుల పాటు రైతు బంధు పంపిణీ ఆగిపోనుంది. తిరిగి మంగళవారం లేదా బుధవారం నుంచి కూడా రైతు బంధు పంపిణీ ప్రారంభమవుతుంది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.